ఒక మనిషిని వేధించేటటువంటి సమస్యలు ఏంటి అంటే, ఒకటి రుణ బాధలు, ఒకటి రోగము హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంకొకటి శత్రు బాధలు. ఈ మూడు విషయాలతోటే మనిషి ఎక్కువ సతమతం అవుతుంటాడు. అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి మంగళవారం రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి పరిహారాన్ని నేను మీకోసం చెప్పబోతున్నాను. శ్రీమాత్రే నమః. మనకి దీపాలు వెలిగించడానికి ఎర్రటి మట్టి కుందులు వాడుతుంటాం, మట్టి దీపాలు. దీపావళి రోజు మనం బయట దీపాలు పెడతాం కదా, ఆ మట్టివి రెండు కొనుక్కొచ్చుకోండి. అలాగే ఎర్రటి పప్పు, ఒక్క దీపంలో అంటే చిన్న మట్టి కుందులు రెండు తెచ్చుకోమన్నా కదా, అలాంటి దాంట్లో ఒక్క దాంట్లో పట్టేటట్టుగా ఎంతైతే ఎర్రపప్పు ఉంటుందో అంత ఉంటే చాలు. కొంచెం మీరు పిడికిటి తెచ్చుకున్న దాంట్లో సరిపోయేంతగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఎర్రపప్పు, ఎర్రటి ఒత్తులు దొరుకుతాయి మనకి పూజా స్టోర్లో. ఒకవేళ దొరకలేదనుకోండి, సోమవారం రోజే మీరు ఏం చేస్తారు, కొంచెం కుంకుమ కొంచెం పాలు కలిపి ఆ మిశ్రమాన్ని ఈ ఒత్తులకి, ఏడు ఒత్తులకి అంటే ఏడు రెండులు 14 ఒత్తులు, అలా 14 ఒత్తులకి అంటించి పెట్టుకోండి. అంటే వేసే దగ్గర రెండు 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 చొప్పున మనం 7 వేస్తాం. ఓకేనా? ఇలా మనం చేస్తాం దీపం. ఏం చేస్తామంటే, మనం సోమవారం రోజే ఇవన్నీ సేకరించుకొని పెట్టుకున్నా, దానికంటే ముందు సేకరించుకొని పెట్టుకున్నా పర్వాలేదు. మనకు కావాల్సినవి రెండు మట్టి ప్రమిదలు, చిన్నవి, దీపావళి అప్పుడు బయట పెడతామన్నా అందరికి అర్థమైపోతుంది. చిన్న మట్టి ప్రమిదలు, ఎర్రపప్పు కొంచెం ఒక మట్టి ప్రమిదలో పట్టేంతగా, ఎర్రటి ఒత్తులు, ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ తీసుకోండి. మీరు ఈ దీపం పెట్టేటప్పుడు డైరెక్ట్ భూమి మీద పెట్టకూడదు కాబట్టి కొంచెం పసుపు కుంకుమ గోధుమ పిండి అంటే సారీ బియ్యం పిండి తీసుకొని వెళ్ళండి. పసుపు కుంకుమ బియ్యం పిండి తీసుకొని వెళ్ళండి. ఈ యొక్క ప్రక్రియ చేయడానికి మీరు మంగళవారం వెళ్ళిపోయేటప్పుడు మీ మనసులో ఎవరితోటి మాట్లాడకుండా మీ మనసులో సంకల్పం చేసుకోండి, స్వామి నేను రుణ రోగ శత్రు బాధలతో బాధపడుతున్నాను, ఈ సమస్యల నుంచి నన్ను బయటపడే స్వామి అని చెప్పి. మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆంజనేయ స్వామి వారి దేవాలయంకి వెళ్ళండి, లేదు దుర్గాదేవి గుడి ఉందంటే అమ్మవారి గుడికి వెళ్ళిపోండి. దుర్గాదేవి అంటే ఏ అమ్మవారి గుడి అయినా దుర్గాదేవి లా భావించి పూజ చేసుకోవచ్చు, అమ్మవారి గుడి అయితే వెళ్ళిపోండి. ఆంజనేయ స్వామి వారి గుడి కానీ, అమ్మవారి గుడి, లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి కానీ, లేదా సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి కానీ, ఈ నాలుగు గుళ్ళల్లో ఏదో ఒక గుడి ఎంచుకోండి. ఓకే? ఎంచుకొని ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళిపోయి, ఓకే, ఏ దేవాలయం, అమ్మవారి గుడి అయితే అమ్మవారి గుడికి, ఆంజనేయ స్వామి గుడి అయితే ఆంజనేయ స్వామి గుడికి, లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే ఆయన గుడికి, లేదా సుబ్రహ్మణ్య స్వామి గుడికి. వెళ్ళిపోయాం కదా, వెళ్ళాక చక్కగా ధ్వజస్తంభం ఉంటుంది, ఏ గుడికైనా ధ్వజస్తంభం ఉంటుంది, ఉన్నా లేకపోయినా స్వామివారు గుడి ఎదురుగుండా ఉందంటే ఆయనకి ఎదురుగా ఉండేటట్టు కొంచెం దూరంలో ఎక్కడైనా మనకు ఒక గట్టో ఏదైనా ఉంటే అక్కడ కొంచెం ముగ్గేసుకొని, లేదా గుడి ప్రాంగణంలో ఎక్కడో చోట కొద్దిగా ముగ్గేసేసి అక్కడ దీపం ఒక మట్టి ప్రమిద నిండా ఎర్రపప్పు నింపి దాని మీద ఇంకొక మట్టి ప్రమిద పెట్టి దాని లోపల ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ, ఓకే, మీ ఇష్టం నువ్వుల నూనె కానీ ఏది ఉంటే అది వేసేసి, ఏడు ఎర్ర ఒత్తులు చెప్పాను కదా, అంటే రెండు రెండు చొప్పున 7 వేసేసే, 7 పెట్టేసే, సపరేట్ సపరేట్గా 7 దీపాన్ని వెలిగించేసి మనకి రుణ విమోచన అంగారక స్తోత్రం ఉంటుంది. రుణ విమోచన అంగారక స్తోత్రం ఉంటుంది. ఇది చదవడానికి ముందుగా మీరు ఏ దేవాలయానికి అయితే వెళ్ళారో, ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి నాకు పక్కనే ఉందని వెళ్ళాను, ఆంజనేయ స్వామి వారిని దండం పెట్టుకోవటం, ఆయన మంత్ర జపం, ఆయన నామం జపం చేసుకోవటం చేసుకోవచ్చు. అమ్మవారి గుడికి వెళ్తే అమ్మ దుర్గమ్మ అని ఆ తల్లి నామస్మరణ, ఓం దుమ్ దుర్గాయే నమః, లేదా హం హనుమతయే నమః, ఓకే, ఓం సం శరవణ భవాయ నమః సుబ్రహ్మణ్య స్వామి, ఓం నమో భగవతే లక్ష్మీ నారసింహస్వామినే నమః, ఇలా మీరు ఏదో ఒక నామాన్ని కొంచెంసేపు జపం చేసుకోండి ఆ దేవత ముందు. చేసుకున్న తర్వాత రుణ విమోచన అంగారక స్తోత్రం అని మనకు దొరుకుతుంది. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో కూడా పెడతాను ఛాన్స్ ఉంటే. ఆ రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదువుకోవటం కానీ, చదువు రాదనేటటువంటి వాళ్ళు ఫోన్లో పెట్టుకొని వినడానికి కానీ ప్రయత్నం చేయండి. ప్రతి మంగళవారం తరచుగా ఈ పరిహారాన్ని మీరు చేస్తూ ఉండండి. ఏమవుతుందండి అంటే, అనవసరంగా మనం అప్పులు చేయాల్సినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడడానికి మార్గం తెలుస్తుంది. పరిహారం చేయడానికంటే ఇలా వేస్తే ఇలా దీపం పెట్టగానే టక్మన్ ఎక్కడి నుంచో డబ్బు వచ్చేసి అప్పు తీరిపోవడం అలా కాదు. మీరు అప్పులు చేయడం తగ్గడానికి మీ యొక్క మానసిక స్థితి ప్రిపేర్ అయి ఉంటుంది, ఫస్ట్ పాయింట్. రెండవది, మీరు చేసేది డైరెక్ట్గా రుణ రోగ శత్రు భావాలకి కారకత్వాలకు కారకుడైనటువంటి అంగారక సంబంధమైనటువంటి పరిహారం.
ఇవి చేస్తుంటే కుజదోషం తగ్గుతుంది, రుణరోగ శత్రు బాధలు తగ్గుతాయి. ఇంట్లో బాగా ఆవేశంగా ఉంటున్నారంటే ఏదంటే అది గొడవ అనేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లల కోసం చేయొచ్చు. ఇంట్లో ఊరికే గొడవలు తరచుగా ఇబ్బందులు ఉంటున్నాయంటే వాళ్ళు చేయొచ్చు. ఊరికే తరచుగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, వెహికల్ మించి పడుతున్నాడు అనుకునే వాళ్ళు వాళ్ళు చేయొచ్చు. ఈ ప్రక్రియ కేవలం అప్పులు తీరడం ఒక్కటే కాకుండా ఇలా చేసుకోవచ్చు. ఊరికే సర్జరీస్ అవుతున్నాయండి, ఊరికే ఏదో ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు చేయొచ్చు. కాబట్టి వీళ్ళందరూ కూడా చేసుకోదగినటువంటిది. అలాగే రక్త సంబంధమైన ఇబ్బందులు, రక్తపోటు, బీపీ ఫ్లక్చువేషన్ అవ్వడం, రక్తం తక్కువ ఉండడం, ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మీరు డాక్టర్స్ అడ్వైజెస్ తీసుకుంటూ మీరు సైమల్టేనియస్గా పరిహారం చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు మంచి డాక్టర్ తారసపడతాడు. ఎప్పుడైతే మనం పరిహారం చేస్తున్నామో మంచి డాక్టర్ తారసపడతాడు. లేదనుకోండి కొండ నాలుగుకి మందు వేయమంటే ఉన్న నాలుగు ఊడిపోయే మందులు వేసే డాక్టర్లు మనకు తారసపడతారు, అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం వ్యక్తిగత జాతకం చూసుకొని పరిహారం చేసుకుంటూ, అంటే మనం డాక్టర్స్ అడ్వైస్ తీసుకుంటూ సైమల్టేనియస్లీ మనం పరిహారం కూడా చేస్తూ ఉంటే దేవుడి అనుగ్రహంతో పాటుగా మనకి పరిహారం యొక్క శక్తి వల్ల ఆ సమస్య నుంచి మనం బయటపడడానికి సులువైన మార్గాలు మనకి భగవంతుడు అందేటట్టుగా చేస్తాడు. చాలా అద్భుతమైనటువంటి పరిహారం ఇది. ఇది ప్రతి మంగళవారం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. పోనీ ఈ మంగళవారం దీపం పెట్టామండి, వచ్చే మంగళవారం వెళ్ళి వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్త ప్రమిదలు తీసుకెళ్ళాలా, కొత్తవి తీసుకెళ్తే మంచిది. లేదండి పాతవి అక్కడే పెట్టుంటాయి కదా, మాకు ఎవరు అవి తీయరు అండి. పాత ఎర్రపప్పు ఉంటుంది కదా, ఆ పాత ఎర్రపప్పు అక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా నీళ్ళల్లో కానీ ఎక్కడైనా దూరంగా మనుషులు తొక్కిన చోట్ల వేసేసి మళ్ళీ ఫ్రెష్గా ఒకసారి కడిగినట్టు చేసి మట్టి ప్రమిదలు మళ్ళీ దీపం పెట్టుకోండి అక్కడ ఉన్నవాటిని. లేదండి మేము మళ్ళీ కొనుక్కుంటామండి, పోయేదే ఉంది, చాలా తక్కువ కాస్ట్లో వస్తాయంటే మళ్ళీ ప్రతి మంగళవారం వెళ్ళినప్పుడల్లా కొత్త ప్రమిదలు ఎర్రపప్పు కొనుక్కొని ఎర్రటి ఒత్తులు మీరు ఛాన్స్ ఉంటే పూజా స్టోర్లో కొనుక్కోవడం కానీ లేదా ఇంట్లోనే తయారు చేసుకొని పాలు కొంచెం కుంకుమతో ఇట్లా అలంకరించిన చేస్తే ఎర్రపొత్తులు అయిపోతాయి, అలాగైనా దీపం పెట్టవచ్చు. మీరు ముఖ్యంగా చేసేది ఏమిటి, ఏ దేవత ప్రదేశానికి వెళ్తారో, దుర్గాదేవి కానీ నరసింహస్వామి వారి గుడికి కానీ ఆంజనేయ స్వామి వారి గుడికి కానీ సుబ్రహ్మణ్య స్వామి వారి గుడికి కానీ, ఆ దేవాలయ ప్రాంగణంలో ఈ దీపం వెలిగించి వారి నామస్మరణ చేసి రుణ విమోచన అంగారక గ్రహస్తోతం చేస్తున్నారు, ఖచ్చితంగా మీ రుణ బాధల నుంచి మీరు బయటపడడానికి సరైన మార్గం మీకు తెలుస్తుంది. చాలా అద్భుతమైన పరిహారం, తూచా తప్పకుండా శ్రద్ధాభక్తులతోటి నాకు జరిగి తీరుతుందనే మనస్ఫూర్తిగా మంచి ఉద్దేశంతో చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ఇతరులకు ఏ హాని తలపెట్టకుండా మంచి జరగాలని కోరుకునేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం సత్వరమే లభిస్తుంది. మన కోరికలు ఎటువంటి స్వార్థ బుద్ధి ఉండకూడదు, నాకు వచ్చిన దాంట్లో నేను ఏదైనా సహాయం చేస్తా అనేటటువంటి తత్వంగా మీరు పరిహారం చేస్తే 100% భగవంతుడు మీకు ఫలితం ఇస్తాడు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.